फ्रेंड्स अंदर की नमस्कार वैएसआर पापुनेशन संबंधी मन कोई इंपारटेंट विषया चाल मुख्यमंत्री इट बेनिफिशरी गाँव सचिवालय में चेयर यानी चाल इंपारटेंट चवर वरक चूँ खचिंग उपयोगपड़ी मेन गुर्तपेवल केवल रेडे रेइंटी क्रोत अप्लीकेशन पात वाली ईकेवीसी पाइंट्स रेडे गाँवी क्लारिटी क्लियर ऐसी वीडियो चवर वरक चूँ పాత వారికి ఈ కేవైసీ చేయాలి ఈ కేవైసీ ఎక్కడ చేయాలి ఎందులో చేయాలి అనే డౌట్ అయితే మనందరికీ వస్తుంది వైఎస్ఆర్ కాపునేస్తం 1.2 వెర్షన్ అని చెప్పేసి మనకి ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో గత సంవత్సరంలో ఎవరికైతే ఇప్పుడు అమౌంట్ అయితే వచ్చిందో వాళ్ళందరి పేర్లు కూడా అయితే ఈ యాప్ లోకి అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ క్యాస్ట్ పేరు ఆధార్ నెంబర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మాక్సిమం మారవు ఒకసారి చెక్ చేసుకొని ఈ వైఎస్ఆర్ కాపునేస్తం అనే కొత్త అప్లికేషన్లు అయితే వాలంటీర్స్ ద్వారా కానీ వెల్ఫేర్ అధికారి వారి ద్వారా కానీ మీ సచివాలయం ద్వారా లేదా వాలంటీర్ ద్వారా అయితే ఈ కేవైసీ వేయించాల్సి ఉంటుంది. పాత సంవత్సరానికి సంబంధించి బెనిఫిషియర్ అందరికీ కూడా మనం ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ కేవైసీ వేసేటప్పుడు ఎవరికైతే పేర్లు రాలేదో గత సంవత్సరం లబ్ధి పొంది ఇప్పుడు పేరు రాలేదో వాళ్ళు కనుక నిజంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే అయి ఉంటే ఆ రానటువంటి వాళ్ళందరికీ కూడా ఎందువలన పేర్లు రాలేదు అని చెప్పేసి కారణాలు అయితే మనకి ఇస్తారు. సో ఆ కారణాలకు సంబంధించి మనకి అభ్యంతరాలు ఉంటే మనం గ్రీవెన్స్ కూడా రైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త అప్లికేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కొత్త అప్లికేషన్ చేసేటప్పుడు మరలా మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇంతకు ముందర మనం నవసాకం వెబ్సైట్లో చేసేవాళ్ళము కొత్త అప్లికేషన్స్ అనేది ఏవైనా సరే ఆ వెబ్సైట్లో చేయాలా. ఇప్పుడు మనకి యాప్ ఇచ్చారు, యాప్లో కూడా న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది, అందులో చేయాలా? కొత్తగా నవసాకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ NBM అనే కొత్త వెబ్సైట్ ఇచ్చారు, అందులో చేయాలా అనేది మరొక డౌట్. మనము నవసాకం వెబ్సైట్లో అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. కొత్త అప్లికేషన్ ఏవి కూడా మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చూసుకుంటే అప్లికేషన్ ఇచ్చారు వైఎస్ఆర్ కాపునేస్తం ఈకేవైసీ తీసుకుంటున్నటువంటి ఇదే యాప్లో మనకి కొత్త అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం అప్లై చేసే అవకాశం ఉంది, ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ చేసే కంటే కూడా నవసాకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అనేది కొత్త పోర్టల్ అయితే ఇచ్చారు. ఆ కొత్త పోర్టల్లో కూడా మనకి కొత్త అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో విలేజ్లో కానీ అర్బన్లో అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్లో కానీ మనం చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ చేసినా అప్లికేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి వెల్ఫేర్ అధికారి వారి లాగిన్లోకి వస్తుంది, ఆ తర్వాత MPDO వారి లాగిన్లో, తర్వాత స్టెప్ బై స్టెప్ EDBC కార్పొరేషన్, తర్వాత పై లెవెల్కి అయితే వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఎవరైతే ఈ సంవత్సరానికి సంబంధించి 2022 సంవత్సరంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త అప్లికేషన్ చేయాలి. గత సంవత్సరం పేర్లు వచ్చి ఇప్పుడు ఈకేవైసీకి రాకుండా అర్హత ఉన్న వాళ్ళకైతే మనం కొత్త అప్లికేషన్ వెబ్సైట్లో పెట్టేస్తాం. కానీ ఈ సంవత్సరమే మనకి 45 సంవత్సరాలు వచ్చి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఏ తారీఖులోగా మనం క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే 45 సంవత్సరాలు పూర్తయి ఉండొచ్చు, ఈ రోజుకి చూడాలా వచ్చి నెలకు చూడాలా అని మనకు చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఏ డేట్కి చూడాలి అనేసి. ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారం చెప్పుకుంటే 21/7/2022 అంటే రేపు రాబోయే జూలై 21వ తారీఖు 2022 సంవత్సరానికి వాళ్ళకి 45 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి, 60 సంవత్సరాలు దాటకుండా ఆ లోపు ఉండాలి. వీళ్ళకి మాత్రమే మనము కొత్త అప్లికేషన్ నవసాకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ NBM కొత్త వెబ్సైట్ ద్వారా అయితే మనం అప్లై చేయాలి. సో కాబట్టి ఈ కేవైసీ చేయాలి, పేర్లు రాని వాళ్ళకి, ఈ సంవత్సరం వయసు వచ్చిన వాళ్ళకి కొత్త అప్లికేషన్ చేయాలి. ఇదే సింపుల్గా. కానీ ఇది మనం ఎట్లా చేస్తామనేది ఒకసారి అవుట్లైన్ కూడా చెప్పుకుందాము. మనం వీడియో ద్వారా కూడా మనం తెలుసుకుందాము. డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో చేయగానే మనం సేమ్ పెన్షన్ కార్డ్కి ఎట్లయితే అప్లై చేస్తున్నాం ఆ రకంగానే మనకి ఈ మోడల్ అడుగుతుంది. డీటెయిల్స్ అని కూడా ముందు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, తర్వాత స్కీమ్ సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ ఈ టైప్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనకి డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో అడుగుతుంది, తర్వాత వెల్ఫేర్ వారి లాగిన్లోకి అయితే వెళ్తుంది ఇక్కడ. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకి నవసాకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ కొత్త వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. మర్చిపోవద్దు, ఇది ఇంతకుముందు అమ్మఒడికి ఏదైతే చేశామో ఆ వెబ్సైట్ అనేది కొంచెం హోల్డ్లో పెట్టడం జరిగింది, దాని మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ నవసాకం వెబ్సైట్లో అయితే మరలా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడానికి సెక్రటరీ కోడు డాష్ డిజిగ్నేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో మనం ఇంతకుముందు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చామో దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక డిజిటల్ అసిస్టెంట్ వారు కానీ డేటా ప్రాసెసింగ్ వారు కానీ చూసుకోవాల్సింది ఏంటంటే
వాళ్ళకి ఈ యాక్సెస్ అనేది ఆపిన తర్వాత డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి అక్కడి నుంచి ఓల్డ్ గ్రామవాడ సచివాలయం వెబ్సైట్ కింద వెళ్లాల్సి వస్తుంది కదా. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ పనిచేయదు. ఇంతకు ముందర గతంలో ఈ వెబ్సైట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉన్న ఆ వెబ్సైట్ రాకముందు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యారో అదే పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఏదైనా ఫర్గట్ అనే పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చి మనం ఫర్గట్ అక్కడ చేసుకుని పాత వెబ్సైట్ లో యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మనం అక్కడ ఫర్గట్ ఆప్షన్ ద్వారా మార్చేసుకుని ఇక్కడ ఈ కొత్త వెబ్సైట్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ అయితే మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సంవత్సరం కోపనేస్తం ఎన్రోల్మెంట్కి సంబంధించి మనకు 15/6/2022 అయితే మనకి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి టైం షెడ్యూల్ కూడా ఇచ్చారు, ఎప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో అయితే మనకి డేట్స్ కూడా ఇచ్చారు. పాత వాటికి ఈ కేవైసీ కానీ కొత్త అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ చేయడానికి మనకి 13 జూన్ అని ఇచ్చారు. అంటే మన 2 రోజులు లేట్గా అయితే స్టార్ట్ అయింది. సో మొత్తం మనం ఫైనల్గా అన్ని డేట్స్ చూసుకుంటే జూలై నెలలో అయితే అమౌంట్ అయితే పడుతుందని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి 1.3 తర్వాత లేటెస్ట్ వెర్షన్లో కూడా మనకి బెనిఫిషరీ ఎవరైనా కనిపించకపోతే సెర్చ్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనం డేట్ ఏ డేట్ కన్సిడర్ చేయాలని మనకి తెలియకపోయినప్పటికీ ఎంటర్ చేసేటప్పుడు కొత్త అప్లికేషన్లో ఆటోమేటిక్గా ఏజ్ అనేది 45 ఇయర్స్ ఉందా లేదా అనేది కూడా మనకి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఎన్రోల్మెంట్ చేయొచ్చా చేయకూడదని కూడా మన యాప్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈకేఫీ చేయవలసిన వ్యక్తి డెత్ అయితే అటు అప్డేట్ చేయడానికి అయితే మనకి ఇంకా ఆప్షన్ రాలేదు. సో మేబీ వెర్షన్స్ అయితే రావచ్చు, ఎక్స్టెండ్ కూడా డేట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ ప్రస్తుతానికైతే మనం టైం షెడ్యూల్ ప్రకారం అయితే మనం ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను.